Hello friends, how are you doing? Hope you are doing great. Let me tell you that you must subscribe to our channel Nimble Prerana. Why so? Because you will be missing the interesting updates across these verticals. Domain talks from various disciplines, kids activities and interactions, insights on various topics in a day-to-day life, scholarships, internships, exchange programs and travel details with experiences. Under miscellaneous contents, some entertainment content and certain event updates. So today we are here to listen to the first session or the first episode of Nimble Minds by our RJ Vidya. Let's listen to her talk. Those who can't understand Telugu language, kindly excuse us. Mostly the contents from Nimble Minds will be shared in Telugu language and will be summarizing at the end. Hey Nimblers, ela unnaru? Nenu mee RJ Vidya. Kottaga Nimblers enti anukuntunnara? Aha, marem ledandi. Teluguloo dani ardham అతి చురుకైన అని మన మోము ఇకపై మీ అందరినీ అతి చురుకైన వాళ్ళగా పిలవమని అంటున్నారు. పిలవడం మాత్రమే కాదండోయ్, మీరు కూడా చాలా చురుగ్గా ఉండాలి. మరి సరే, ఇక ఆలస్యం చేయకుండా ఇవాళ టాపిక్లోకి వెళ్దాం. ఇవాళ టాపిక్ కాంపౌండ్ ఎఫెక్ట్. కాంపౌండ్ ఎఫెక్ట్ అంటే సమ్మేళన ప్రభావం అని అర్థం. ఇంకా వివరంగా చెప్పాలి అంటే చిన్న చిన్న పనులు మరియు నిర్ణయాలు తెలివిగా స్థిరంగా కొన్ని సంవత్సరాలు పాటిస్తే మన జీవితంలో పెద్ద పెద్ద తీవ్రమైన మార్పులు వస్తాయి. సో మిత్రమా, మనం చేసే ప్రతి పనికి ఈ కాంపౌండింగ్ ప్రభావం ఉంటుంది. ఇది మంచిదే కదండోయ్. చెడ్డ పద్ధతులు మరియు అలవాట్లు ఏదైనా సరే ప్రతిసారి చేస్తూ ఉంటే అది కూడా పెద్దదవుతుంది. అదేనండోయ్, బద్ధకస్తులు తీవ్ర బద్ధకస్తులు అవుతారు. చక్రవడ్డీ అంటే వినే ఉంటారు. అసలుతో పాటు వడ్డీకి వడ్డీ, అది డబ్బు విషయం. ఒకసారి చక్రవడ్డీ ఫార్ములా చూడండి, మీకే అర్థమవుతుంది. అక్కడ డబ్బు విషయం తీసేసి మీరు రోజూ చేసే పనుల్లో కొంత సమయం వాకింగ్ కానీ 10 నిమిషాలు న్యూస్ పేపర్ చదవడం కానీ పెట్టి చూడండి. అలా ఒక 20-30 సంవత్సరాలు చేశాక ఏమవుతుందో మీరు ఊహించుకోండి. ఆ ప్రభావం ఎంత గట్టిగా పనిచేయగలదో మీకే అర్థమవుతుంది. మనలో చాలామంది 1 సంవత్సరంలో ఏం చేయగలము అన్నది అంచనా వేయగలుగుతున్నారు. కానీ 10 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో ఏమేమి చేయగలము అన్నది అంచనా వేయలేకపోతున్నారు. పబ్లిక్ సమావేశాల్లో గొప్ప వ్యక్తులు అన్నట్లు 10 లక్షలు సంపాదించడానికి అవసరమైన కృషి పట్టుదల 10 లక్షల తర్వాత 1 కోటి లేదా 10 కోట్లు సంపాదించడానికి కూడా దాదాపు అదే కృషి అవసరమవుతుంది. ఈ విషయం అనుసరించి కొన్ని నిజమైన కథలున్నాయి, అవి మీకు చెప్తాను, వినండి. ఒక హోటల్లో పనిచేసే పనివాడు ఆ హోటల్ని సొంతం చేసుకోగలిగాడు. అది ఎలా? ఒక బ్యాంకులో సాధారణ వర్కర్ పెద్ద థియేటర్ని కట్టగలిగాడు. అది ఎలా? వీటన్నింటికీ మూల కారణం కాంపౌండ్ ఎఫెక్ట్. సో నింబులర్స్, ఇవాళ మొత్తం అలా ఫిలోసఫీలా కాకుండా ఒక చిన్న క్యాప్సూల్, అదే అండి ఒక మాత్రలాగా ఒక ఆలోచన మీకు కలిగించాలి అన్నదే మా ప్రయత్నం. ఏది చేసినా, ఏది జరుగుతున్నా లేదా జరిగిపోయిన విషయాలు మీ జీవితంలో లేదా మీ మిత్రుల జీవితంలో గమనించండి. ఈ కాంపౌండ్ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా అగుపడుతుంది. సో ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇకపై మీ ఆలోచనల్లో పనుల్లో ఒక చిన్న గమనిక అనే కెమెరాను ఉంచి ప్రతిరోజు ప్రతి వారం గమనిస్తూ ముందుకెళ్ళండి. సరే నిమ్లర్స్, చక్కగా విన్నందుకు కృతజ్ఞతలు. మరికొన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ RJ విద్య.
So this is basically the content about compound effect, the principle of compound effect in our day life. So it is like you can see this effect across various backgrounds and various sectors. Everywhere it is connected. That's what she mentioned in the explanation. So this is a just summary. If you are curious enough, if you want to have more information, you can comment on this. We'll try to comment our views on the topic. Wish you good day. Thank you.